దేవదనం విక్రమార్కుడు మరలా మొదటి చెట్టు నెక్కి శేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అతన్ని మౌనం నుంచి తప్పించి భేతాళుడు చెట్టు మీదకు వెళ్లాలని మరలా కొత్త కథను చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ ఏమిటో తెలుసుకునే ముందు ఒక పద్యం చూద్దాం. ఈ పద్యం భర్తృహరి రచించిన నీతి శతకంలోనిది. జనకుని భూజులంగడు ప్రసన్ను నిజేయున తండు పుత్రుడు ఏవని తమిళంగు భర్తృవసవర్తి నియ్యది సత్కళత్రమున్ ఏ జనుడు విపత్తి సౌఖ్య సదృశక్రియుడాతడు మిత్రుడీత్రయంబును జగతిన్ లభించుగడు పుణ్యము చేసిన ఎట్టి వారికిన్. భావం, ఎవడు తన మంచి నడవడి చేత తండ్రిని సంతోషపెడతాడో వాడే నిజమైన పుత్రుడు. ఏ స్త్రీ భర్తకు ఆజ్ఞావర్తిని అయి ఉంటుందో ఆమె మంచి భార్య. ఎవడు ఆపత్ సమయాల్లోనూ దుఃఖ సమయాల్లోనూ తగిన విధంగా ప్రవర్తిస్తాడో అతడే మంచి మిత్రుడు. ఇట్టి పుత్రుడు, భార్య, స్నేహితుడు ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తారు. సరేనండి, భేతాళుడు చెప్పిన కథ ఏమిటో చూద్దాం. ఓ విక్రమార్క మహారాజా, అనగనగా భద్రపురం అనే రాజ్యాన్ని సుగ్రీవుడను రాజు పరిపాలిస్తున్నాడు. అతనెంతో న్యాయంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఒకరోజు అన్ని సులక్షణాలు కలిగిన క్షత్రియ కుమారుడు ఒకడు వచ్చి తన సాహస సామర్థ్యాలతో రాజును మెప్పించాడు. దానితో సుగ్రీవుడు అతనికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. అతని పేరు వీరవర్ధనుడు. అతనంటే రాజుకు చాలా ఇష్టం. కొన్నాళ్లు గడిచాక ఒకరోజున ఉన్నట్లుండి పెద్ద గాలివాన మొదలైంది. చీకట్లో ఎవరిదో పెద్ద కేక వినిపించింది సుగ్రీవుడికి. అది ఉండగా ఉండగా గట్టిగా వినిపించసాగింది. అది ఎక్కడి నుంచి వస్తోందో తెలియక రాజు మంత్రిని పిలిచాడు. మంత్రివర్య, వర్షం కుండపోతగా కురుస్తున్న ఈ సమయంలో ఆ కేకలు ఏడుపులు ఎవరివి? ఆ వృత్తాంతం తెలుసుకురాగల సమర్థుడైన ధైర్యశాలి ఎవరైనా ఉన్నారా అన్నాడు. అప్పుడు మంత్రి, వీరవర్ధనుడు మహాధైర్యశాలి కదా రాజా, మీ మీద అతనికి చాలా ప్రభుభక్తి కూడా ఎక్కువే. అతన్ని పంపారంటే ఖచ్చితంగా ఆ విషయం ఏమిటో తెలుసుకురాగలడు. మంత్రి చెప్పినది విని రాజు వీరవర్ధనుణ్ణి పిలిపించి ఆ రోదన సంగతి తెలుసుకురమ్మని పంపాడు. వీరవర్ధనుడు వెళతాడో లేదో తెలుసుకోవాలని రాజు కూడా అతని వెనుక అతనికి కనబడకుండా బయలుదేరాడు. రాజు తన వెనుక వస్తున్నట్లు తెలియదు వీరవర్ధనుడికి. ఏడుపు వినిపించిన వైపు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక అందమైన యువతి ఒక రాతి మీద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. అతడు ఆశ్చర్యపోతూ ఆమె వద్దకు వెళ్ళాడు. వీరవర్ధనుణ్ణి వెంబడించిన రాజు ఒక చెట్టు వెనుక దాక్కుని చూడసాగాడు. వీరవర్ధనుడు ధైర్యంగా ఆ యువతితో, అమ్మా, నువ్వెవరివి? కామిని మోహిని గ్రహాలలో దానివా, దేవతవా అని అడిగాడు. నువ్వు ఇలా ఏడవడానికి కారణం ఏమిటన్నాడు. అందుకామె అతని వైపు చూసి ఏడుస్తూనే, నాయనా, నువ్వు చాలా యోగ్యుడివి, నీకు తప్పక చెబుతాను. నేనిలా ఏడవటానికి కారణం, మరో 3 రోజుల్లో ఈ రాజ్య సుఖసంతోషాలు మాయమైపోతాయి. అదెలా జరుగుతుంది? ఈ విషయం నీకెలా తెలుసు అన్నాడు వీరవర్ధనుడు. నేను భూదేవిని. న్యాయపాలకుడైన మీ రాజు 3 రోజుల్లో చనిపోతాడు. దానితో ప్రజలకు కష్టాలు మొదలవుతాయి అంది. అందుకు వీరవర్ధనుడు, అమ్మా, రాజు చనిపోతాడా? అయ్యో, ఆ మహారాజు చనిపోతే మేమంతా ఏమవ్వాలి? ఈ కీడు తొలగే మార్గమే లేదా అంటూ ప్రార్థించాడు. భూదేవి అతని ప్రార్థనకు కనికరించి, దీనికి ఒక ఉపాయం ఉంది. ఎవడు ధైర్యంగా నేను చెప్పింది చేస్తాడు అంది. తల్లి, నేను చేస్తాను చెప్పమన్నాడు. ఎవరైనా 16 ఏళ్ల వయసు గల యువకుడిని తెచ్చి, అదిగో ఆ ఎదురుగా కనిపించే కాళికాదేవికి బలి ఇస్తే రాజు ఆపద తొలగుతుంది. రాజు కోసం ఎవడు ప్రాణాలిస్తాడు? అంతలోనే వీరవర్ధనుడికి తన 16 ఏళ్ల కొడుకు గుర్తుకొచ్చాడు. తల్లి, నేను ఆ పని చేసి మా రాజును కాపాడుతాను అంటూ ఇంటివైపు నడిచాడు. ఇంటికి వచ్చి భూదేవి చెప్పిన మాటలు తన భార్యకు చెప్పాడు. ఇదంతా వీరవర్ధనుడి వెనుక కనబడకుండా తిరుగుతున్న రాజు కూడా గమనిస్తున్నాడు. వీరవర్ధనుడి భార్య కూడా, రాజును రక్షించడం మన విధి, మీరెలా చేసినా నాకు అభ్యంతరం లేదు అంది. అతని కొడుకు, నాన్నగారు,
నేను కూడా అందుకు అంగీకరిస్తున్నాను, పదండి అంటూ కాళికాలయం వైపు బయలుదేరాడు. రాజు వారి మాటలను విన్నాడు. ఇంతలో వీరవర్ధనుడు అతని కొడుకు కాళికాదేవి దగ్గరకు చేరుకుని బలిపీఠం వద్ద కొడుకును కాళికాదేవికి చూపించి, వీడే నా కొడుకు, నీకు బలి ఇస్తున్నాను అంటూ కత్తితో అతని తల నరికాడు. రాజుకు గండం తప్పిందని ఆనందంతో అతడు ఇంటికి వచ్చాడు. తమ ఏకైక కొడుకు చనిపోయాడన్న బాధతో గుండె పగిలి మరణించింది అతని భార్య. ఇదంతా చూసిన వీరవర్ధనుడు కాళికాదేవి వద్దకు వచ్చి, నా భార్య కొడుకు లేకుండా నేను బ్రతకడం ఎందుకంటూ తను కూడా కత్తితో తల నరుక్కున్నాడు. ఇదంతా వెనక నుంచి చూస్తున్న రాజు బాధతో కాళీమాత వద్దకు వచ్చి, నా కోసం ఈ కుటుంబం బలి కావడం నాకు శ్రేయస్కరం కాదు, పాపం కూడా వస్తుంది, అందుకే తల్లి నేను నీకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను అంటూ కత్తితో తల నరుక్కోబోయాడు. కాళికాదేవి ప్రత్యక్షమై, రాజా వద్దు, నీ న్యాయబుద్ధికి చాలా సంతోషించాను, ఏం వరం కావాలో కోరుకో అంది. రాజు వాళ్ల ముగ్గురిని బ్రతికించమని కోరాడు. అప్పుడు కాళీమాత, రాజా వారు బతికితే నీకు ప్రాణగండం కదా అంది. అప్పుడు రాజు, తల్లి వీరు నా ప్రాణాలు కాపాడాలని ప్రాణాలు వదిలిన పుణ్యజీవులు, ఇలాంటి ప్రభుభక్తి కలిగిన యోగ్యుడు మరణించాక నేను జీవించి ఏం ప్రయోజనం అన్నాడు. ఈ ఉత్తమును మరణించకూడదనే నేను వరం కోరాను. ఆదిశక్తి అతని ధర్మగుణానికి సంతోషించి, రాజా నువ్వు చాలా యోగ్యుడివి కనుక నీకు దీర్ఘాయువుని ఇస్తున్నాను, వెళ్ళు, వీరవర్ధనుడు భార్యాపుత్రుడితో బతికి వస్తాడు అని చెప్పి కాళిక మాయమైంది. రాజు ఇంటికి పోయి జరిగిందంతా తలుచుకుంటూ ఆ రాత్రి గడిపాడు. వీరవర్ధనుడు మర్నాడు ఉదయం రాజదర్శనానికి వచ్చి ఏమి ఎరుగని వాడిలా మొక్కి నిలుచునేసరికి రాజు వికసించిన ముఖంతో, వీరవర్ధన, నిన్న రాత్రి ఆర్తనాదం వెనుక వృత్తాంతం తెలుసుకున్నావా, ఏమిటది అని అడిగాడు. దేవా, పోయి నాలుగు వైపులా చూశాను కానీ ఎవరూ కనబడలేదు, ఆర్తనాదం ఎలా వచ్చిందో తెలియదు అనేశాడతను. అప్పుడు రాజు అక్కడున్న వారికి రాత్రి జరిగినదంతా చెప్పి తన పట్ల వీరవర్ధనుడికున్న భక్తిని, అతని భార్యాపుత్రుడి స్థిర సంకల్పాన్ని, త్యాగాన్ని ఎంతగానో మెచ్చుకుని అతన్ని ప్రధానమంత్రిగా నియమించి సుఖంగా రాజ్యం ఏలసాగాడు. విక్రమార్క మహారాజా, ఆ నలుగురిలోనూ ఎవరు చేసిన పని గొప్పదో ఆలోచించి చెప్పు అని అడిగాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, భేతాళుడా, వీరవర్ధనుడు రాజసేవకుడు కనుక రాజు కోసం ఏం చేసినా అతని విధే, భార్య పతిభక్తి కొద్దీ అతనికెదురాడలేదు, అదీ సామాన్యమే, కుమారుడు తండ్రి పట్ల విధేయత, రాజు పట్ల విధి నిర్వర్తించాడు, అది అసాధారణం కాదు, వీళ్లు చేసినవి గొప్ప పనులే అయినా వాళ్ల మరణాలను చూసి తనకేమని పోక వారి కోసం చనిపోవడానికి సిద్ధమైన రాజు చేసినదే మరింత గొప్ప పని, ప్రశంసనీయదగినది అన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేళ్లాడసాగాడు. విన్నారు కదండి భేతాళుడి కథ, మీ అందరికీ నచ్చిందా? అయితే ఈరోజు కథ ఇంతటితో సమాప్తం. ఇక ఉంటాను మరి.